నేను అడిగేది క్వశ్చన్ సార్ ఇక్కడ రాజకీయం ఏమీ మాట్లాడట్లేదు వాస్తవ పరిస్థితిని అడుగుతా ఉన్నా డిబేట్ అవుతున్నారు మీరు డివైడ్ ఎందుకు అడుగుతున్నాం సార్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ క్వశ్చన్ వేరుందమ్మా మీరు గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ ఎందుకు సార్ ఇంత ఊలికిపాటు గ్రామ పంచాయతీల ముచ్చటే మాట్లాడుతున్నా ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ మీరు ప్రశ్న అడిగింది సార్ ఏ ప్రశ్న తీసారో దానికి అడగండి అరే మాకు తెలియదు కదా మీ అంత గొప్పగా మేధావులం కాదు మేము మేము కొద్దిగా అటు ఇటు ఉన్న లైన్లనే మాట్లాడతాం అమ్మా మీరు మాట్లాడే భాష కొద్ది కరెక్ట్ కాదమ్మా సార్ నేను మాట్లాడతా మీకు ఎప్పుడు అట్లనే ఉంటది నేను ఎప్పుడు మాట్లాడినా మీరు అట్లనే అంటారు నాకు తెలుసు అది నేను మాట్లాడ నేను గ్రామ పంచాయతీల ముచ్చటే చెప్తున్నా రాష్ట్రంలో అందరికి తెలుసు సబ్జెక్ట్ ఇది మీరు ఇది పద్ధతి కాదమ్మా నేను ఏమంటున్నానంటే మీరు క్వశ్చన్ చేశారు క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ ఇప్పటివరకు ఈ అసెంబ్లీలో క్వశ్చన్ దాంట్లో రాసనే ఇచ్చిరా మిగతా వాళ్ళు మాట్లాడనే ఏం లేవా అదేనండి క్వశ్చన్ కి పరిమితం గాండి మీరు నేను క్వశ్చన్ కే పరిమితం అవుతున్నా సార్ అవును కటింగ్ కట్ చేసుకుంటూనే పోండి ఇంకా ప్రజా గొంతుకలను కట్ చేయడమే మీ లక్ష్యం కదా ప్రజల సమస్య ఆహా ఓహో అంటే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది అధ్యక్ష మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడమే మీ లక్ష్యం కదా ఎవరు గొంతు నొక్కుతారండి నాకు అర్థం కదా ఎందుకు నొక్కుతారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకన్నా అద్భుతంగా మేము చెప్తాము మన ఇద్దరి కన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు వీళ్ళు చెప్పే సోకాళ్ళు కేంద్రం వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు రెండవది రాష్ట్రంలో వాళ్ళే 15 ప్రభుత్వంలో ఉన్నారు 4 రూపాయలు అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్ జస్ట్ 4 రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది 650 రూపాయల పైచిలు దిస్ ఇస్ ద డిఫరెన్స్